సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ రాష్ట్రంలో కేసీఆర్ తుఫాన్ ఇస్తూ ఉంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రంలో మంది అధికారం చేపట్టడం ఖాయం. మరి సూర్యాపేట నియోజకవర్గంలో కూడా 60 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ప్రజలు ప్రగతి ఎంతో చూసిండ్రు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం నాగేశ్వర్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించడం మీకు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇక్కడ దుబ్బాక ప్రజలు చాలామంది కష్టాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకొస్తున్నాను. మీ అందరు సహకారం కావాలి, ముఖ్యంగా అందరు కూడా సహకారం కోరుతూ నాకు గతంలో కూడా అందరూ మీరు తప్పకుండా నిలబడాలి, మీరు నిలబడాలి, మీరు సేవ చేయాలని గతంలో చాలామంది కూడా నన్ను కోరడం జరిగింది. అదేవిధంగా ప్రజా కూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ గారు నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ ప్రజా కూటమి అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.